హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన కథ పేరు దురాశకు ఫలితం. ఒకనాడు అడవి దారిన ఓ బాటసారి ప్రయాణిస్తున్నాడు. అతనికి ఒక పెద్ద పులి కనిపించింది. దానిని దగ్గరకు ఒక బంగారు కంకణం మెరుస్తూ ఉంది. పక్కనే ఒక కులను ఉంది. పులిని చూసి బాటసారి భయపడ్డాడు. ఓ బాటసారి, భయపడకు, నీవు పేదవాడివని అర్థమైంది. నీకు బంగారు కంకణం దానం చేస్తాను, కొలనులో స్నానం చేసి దీన్ని పవిత్రంగా స్వీకరించు అంది. బాటసారి దాని మాటలు నమ్మలేదు. నీవు క్రూర మృగానివి, నిన్ను నమ్మలేదు అని అన్నాడు. బాటసారి, నన్ను నమ్ము, నేను గతంలో పాపాలు చేశాను, భార్యాపిల్లలను బాధించాను, వారిని పోగొట్టుకున్నాను. ఒక పుణ్యాత్ముడు నాపై జాలిపడి బోధ చేసి విముక్తి మార్గం చెప్పాడు. మానవులను, గోవులను వధించవద్దని, దాన ధర్మాలు చేయమని చెప్పాడు. నేను వయోవృద్ధుని, నన్ను నమ్ము అని పరిమితంగా వేడుకుంది ఆ పులి. బాటసారి నమ్మాడు. స్నానానికి కులను దిగాడు. ములలోతులో బురదలు ఇరుక్కున్నాడు. అయ్యో, బురదలలో ఇరుక్కున్నావా, నేను రక్షిస్తాను అంటూ పులి బాటసారి దగ్గరకు వచ్చి అతనిని చంపి తినేసింది. బాటసారి పేరాశ అతని చావు కారణమైంది. మంచి చెడు విచక్షణ కావాలి, ఆశా దురాశ కాకూడదు. అవివేకంతో బాటసారిలాగానే వినాశనానికి కొని తెచ్చుకోకూడదని గ్రహించాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ.